కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి కార్యక్రమంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయండి ముందుగా వైజాగ్ నుంచి బాలు అనే అబ్బాయి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్వప్న గురించి ఏం రాశాడో చదువుదాం హాయ్ స్వప్న ఇంత డేర్గా లెటర్ రాశానని తిట్టుకోకు మొదటిసారిగా నిన్ను గుళ్ళో చూసినప్పుడు మనసుపడ్డాను రెండోసారి బాల్ కోసం నీ బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను తర్వాత ఆలోచించి ఆలోచించి నువ్వే కావాలని అభిప్రాయపడ్డాను నా సిన్సియర్ లవ్ ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నాను ఇట్లు బాలు హాయ్ వండర్ఫుల్ లేడి మీ పేరేంటి ప్రేమ వావ్ వాళ్ళ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్ ఏమో వాళ్ళ ప్రేమ కుత్తుగా నీక పేరు పెట్టుంటారు అవునా అదేం కాదండి కాదా పోని మరి మీ పేరు మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా ఐ మీన్ లవ్ మీద మీ అభిప్రాయం ప్రేమ అంటే పార్కుల్లో పిజ్జా కార్నర్లో టైం వేస్ట్ చేయడం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వావ్ ఈ దెబ్బతో ఐస్ క్రీమ్ పార్లర్లు పిజ్జా కార్నర్స్ అన్ని మూత పడిపోతాయేమో प्रेम मीद ना अभिप्रा चुस्टी पेरे संध्या ओके मरी लव मीदी अभिप्रा चारा पद कार సింప్లిసిటీని గౌరవించే వాడిదే నిజమైన ప్రేమ అందంగా ఉన్నాననే అహంకారం లేకుండా మనిషికి విలువనిచ్చే వాడిదే అసలైన ప్రేమ అరే బాలు నీవే పిలుచిస్తుందిరా అంటే నా టీవీలో నీతో ప్రోగ్రామ్ చూస్తుంటది డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఎగిరి బాట వేసుకోవడానికి రెడీగా ఉండు హలో ఏంటండి మీ కంటి చూపుతోనే అందర్నీ కొట్టేసేటట్టున్నారు మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకుంటారా ష్యూర్ సో ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్తారా ప్రేమ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ లేదు అలాగని నెగటివ్ ఇంప్రెషన్ కూడా లేదు మనిషి అట్రాక్షన్ చూసి వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం అలాంటి ప్రేమ తాత్కాలికం బుల్షిట్ అయినా 20 ఏళ్ళు కానీ పెంచి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కంటే 4-5 నెలల్లో పుట్టిన ప్రేమ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి ఆ చాయిస్ అమ్మానాన్నలకే వదిలేస్తా మనసులో మాట అంత ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఐ లైక్ హర్ అలాంటి అమ్మాయి మనసు గెలుచుకోవడమే గొప్పతనం సాధిస్తా ఇప్పుడే ఫ్యాషన్ ఛానల్ నుంచి దిగొచ్చిన మోడల్లా ఉందిరా రేయ్ మామా ఓసారి చూడరా రాజీవ్ నీ అందమైన బాడీ తగిలి నా బుక్ కింద పడిపోయింది ప్లీజ్ నా బుక్ తీసిచ్చి సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోమ్మా ఏంటలా క్రికెట్ స్టంప్లా నిలబడ్డావు కింద పడ్డ బుక్ తీసి నేను తీయను డాష్ కొట్టింది నువ్వు పడింది నీ బుక్ నువ్వే తీసుకో ఏయ్ రేయ్ నువ్వు ఆగరా వీడితో నీకెందుకమ్మా వీడు ఎప్పుడేం చేస్తాడో వీడికే తెలీదు ఫ్రెండ్లీగా బుక్ తీసివచ్చు కదా నేను తీయను బుక్ తీసివ్వలేదనుకో నీ బట్టలు కూడా తీస్తా ఫోటో సెషన్ పెట్టిస్తా కాలేజీలో పెద్ద ఎగ్జిబిషన్ ఓపెన్ చేయిస్తా ఆగు స్వప్న నీ కావాల్సిన బుక్కేగా తీసుకో అబ్బా నీ తీయమన్న దానిరా నీకెందుకురా ఎక్స్ట్రాలు మాట్లాడిన అవసరం బుక్ తీసుకో राजी गाड़े कदा
यवेंद्रा यवेंद्रा चपरा एवर कटारो राजीव गाड़ी